దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా ఈ నేపథ్యంలో ఇక మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో విద్యార్థులకు రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి సో సెలవులు ఇచ్చే పరిస్థితి మరొకసారి వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి ఎందుకంటే రోజు రోజుకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందనమాట సో ప్రపంచ దేశాల్లో వణికిస్తున్న కొత్త వేరియంట్ బిఎఫ్ సెవెన్ అనేది మన దేశంలో కూడా ఎంటర్ అయింది సో కేసులు ఇప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇక స్కూళ్ళు కాలేజీలకు సంబంధించి కూడా ఇలా కేసులు భారీగా పెరిగితే మరొకసారి సెలవులు ఇవ్వడం తప్ప వేరే చేసే పని అయితే అనమాట అయితే కేసులు ఎంతవరకు పెరుగుతాయి ఏంటి అనేది వేచి చూసి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే కేసులు కానీ పెరిగితే ఎట్టి పరిస్థితులు విద్యాసంస్థలు కొన్ని రోజులు అయితే సెలవులు ఇవ్వడం తప్పదన్నమాట ఎందుకంటే విద్యార్థులను పనంగా అయితే పెట్టలేరు కాబట్టి ఎవరు కూడానా సో ఈ నేపథ్యంలో సో కొంత వేచి చూసే ధోరణి అయితే ఏర్పడుతుంది ఆ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే జనవరి స్టార్టింగ్ నుంచి బాగా ఉధృతంగా పెరుగుతాయని చెప్తున్నారు సో అప్పుడే మనకి సెలవులకు సంబంధించి లేదంటే గతంలో ఆన్లైన్ క్లాసులు అయితే పెట్టేవారు సో అలా ఆన్లైన్ క్లాసులు కానీ ఏదో ఒకటి అయితే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం సో ఇది ప్రజెంట్ విద్యార్థులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి